హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్స్ మీకైతే అర్థమవుతాయి. సరే, గాజువాక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పి శ్రీనివాసరావు యాదవ్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ గాజువాక నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 18,650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 3,10,000 పై మాటేనన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం గాజువాక నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు 100కి 50% ఉంది. అంతేకాదు ఒకవేళ గుడివాడ అమర్నాథ్ గారు కనుక గ్రౌండ్ లెవెల్లో కనుక ప్రభావం చూపించగలిగితే ఈ సీట్ అటు నుంచి ఇటు తారుమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి సర్వే రిపోర్ట్స్ మీ ముందరుంచుతాము, గంట గంటకి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. అంతేకాదు మీ మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలంటే వాచ్ నెక్స్ట్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా చూడాలంటే మై సజెషన్స్లో చూడండి. ఇవి మీ ఛానల్లో రావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.